వాహనాల తనిఖీలో భాగంగా బెజ్జంకి మండలం గుగ్గిళ్ళ క్రాస్ రోడ్ వద్ద గొర్రెల మేకల దొంగల్ని అరెస్ట్ చేసిన ఎస్ఐ అభిలాష్. గత నెల 14వ తేదీన గాగిళ్లపూర్లో 2 మేకలు రేగులపల్లిలో 2 చోరీకి గురయ్యాయి. ఆ కారులో ఉన్న 2 మేకలు కారు నెంబర్ని సీసీ కెమెరాల ఆధారంతో చూడగా కారులో మేకలు దొంగతనం చేస్తున్నట్లు తేలింది. వీరు మంచిర్యాల బెల్లంపల్లి నాస్పూర్ చెందిన మహమ్మద్ సల్మాన్, మహమ్మద్ తాజ్బాబా అలియాస్ రహీం, ఏత్రి పాహిడి, భరత్ కుమార్ ముగ్గురు అరెస్ట్ చేశారు. వీరిలో మహమ్మద్ సల్మాన్ అతనిపై 25 కేసులు, మేకలు ఎద్దులు విన్నాయని, ఇతను 14 సంవత్సరాల వయసు నుండి దొంగతనానికి పాల్పడుతున్నాడని ఎస్ఐ అభిలాష్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరాల ఆధారంగానే పట్టుకున్నామని తెలిపారు. గాగిలాపూర్ మరియు రేగులపల్లిలో మేకల దొంగతనం జరిగినట్టు మా కంప్లైంట్ వస్తే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే గాగిలాపూర్లో మేము కనుక సీసీ కెమెరాలో చెక్ చేస్తే మాకు ఆ వెహికల్ నెంబర్ ఐడెంటిఫై, అది ఇండికా విస్టా, మంచిర్యాల జిల్లాకి సంబంధించిన వెహికల్గా గుర్తించాము. మేము దాని తర్వాత ఇదే ప్రయత్నంలో మేకల దొంగతనం చేసిన వాళ్ళని దొరకబట్టే క్రమంలో ప్రతిరోజు వెహికల్ చెకింగ్ చేసుకుంటూ, అలాగే ఒక పార్టీని కూడా అక్కడ ఇన్ఫర్మేషన్ గురించి మంచిర్యాల కూడా పంపించడం జరిగింది. అయితే నిన్న రాత్రి మేము నైట్ గుగ్గిళ్ళ క్రాస్ రోడ్ దగ్గర 9:30 ప్రాంతంలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా మాకు అదే నెంబర్ గల వాహనం టాటా ఇండికా హైదరాబాద్ వైపు వెళ్తుండగా గమనించి మేము ఆ వెహికల్ని ఆపగా దాంట్లో ఒక 2 మేకలు హైదరాబాద్కి వాళ్ళ చుట్టాలకి ఆ ఒక మేకల్ని వాళ్ళ ఫంక్షన్ గురించి ఇవ్వడానికి అని చెప్పేసి వెళ్తున్నామని చెప్పేసి మేము అడగగా చెప్పారు. దాంట్లో A1 మహమ్మద్ సల్మాన్, A2 తాజుద్దీన్ అలియాస్ రహీం, A3 భరత్ కుమార్, వీళ్ళ ముగ్గురు గాగిలాపూర్ మరియు రేగులపల్లిలో కూడా ఈ యొక్క మేక దొంగతనం చేసి దాంట్లో గాగిలాపూర్కి సంబంధించి రేగులపల్లికి సంబంధించిన 2 గొర్రెల్ని హైదరాబాద్ తరలిస్తుండగా పట్టుకుని వాళ్ళని రిమాండ్ చేయడం జరిగింది.